రూపాయలు దేనికోసం మన అర్థమవుతుంది? దేనికి దేనికి దేనికోసం వేల కోట్ల రూపాయలు తీసుకుని పొత్తాచరణ దోపులు వేసుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంట్లో తీసుకుంటాడా? చెప్పండి ఆయన దేనికి వేల కోట్లు? ఏం మాట్లాడతారు? ఏం చెప్తున్నారు? ఇదేమి బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తుంది కాదు కదా. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ సొంత ఇల్లు ఒక రిజిస్ట్రేషన్ జరిగితే అంత మేలు జరుగుతుందో తెలుసా? ఇల్లు సొంతం అయిపోతుంది, దాన్ని అద్దెకిచ్చుకో, దాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు, అవసరం అమ్ముకోవచ్చు. పెళ్లి పేరెంట్కి అయితే మరి కట్న కానుకలు వచ్చి బదలాయించుకో, ట్రాన్స్ఫర్ బదలాయించుకోవచ్చు. నా సొంత ఇల్లు ఉందని చెప్పి తలెత్తుకొని తిరగచ్చు. ఇవన్నీ నువ్వు ఏం మాట్లాడతారు? ఇంతకుముందు వచ్చి ప్రభుత్వాలు ఏం చేసి ఓన్లీ ఇంట్రెస్ట్ సబ్సిడీలు మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ చేసేవి ఇంట్రెస్ట్ని. ఇంట్రెస్ట్తో పాటు అసలుతో పాటు మొత్తం ఆయన్నే మరి దగ్గరపరుస్తున్నాము. ఆ ఆలోచన రావడం ఒక అద్భుతమైన ఆలోచన, ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఇది. ముఖ్యమంత్రి గారికి ఆ పాదయాత్రలో ఆ లబ్ధారులో చెప్పినప్పుడు ఆయనకు వచ్చిన అద్భుతమైన ఆలోచన. మా ఎమ్మెల్యేలు వచ్చి వాస్తవంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు అడుగుతున్న విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్తే ఈ నిర్ణయాన్ని వచ్చి ప్రభుత్వం వచ్చి తీసుకుంది, ఓ పాలసీ కింద తీసుకున్నాం. ఇది ఇది దీనికి వచ్చి చెలవల్లి పొలవల్లి న్యూసెన్స్ చేసి ఇలాంటి ఉద్యోగస్తులు వచ్చి లోపరుచుకొని వాళ్ళకేదో తాయాలు ఆయాలు వాళ్ళని వచ్చి ప్రలోభన పెట్టి ఇలాంటి సర్కులర్లు వచ్చి రాయించి దాని మీద వెంటనే రియాక్ట్ అయ్యి ఒక గందరగోళం సృష్టించి చేయాలనేది ఒక తపన. అవన్నీ ప్రజలు వచ్చి నమ్మరు, విశ్వసించరు. తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ జిమ్మిక్కులని కూడా. ఇది వాస్తవం కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, మా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగ వాలంటీర్ దగ్గర నుంచి పెద్ద జిల్లా కలెక్టర్ వరకు కూడా ఈ పథకం స్వాస్థ్య గృహ నిర్మాణం చేయాలి, సంపూర్ణ గృహ హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి గారు చేసిన ఈ పథకం లబ్ధిదారు దగ్గరికి చేరాలి విషయాన్ని, దానివల్ల ఏవి లాభాలు జరుగుతాయి లాభాల విషయాన్ని తెలియచెప్పాలి. తద్వారా లబ్ధిదారుడు వచ్చి మా ఆలోచన చేసుకుని నేను ఈ పథకంలోకి వస్తారంటే తప్ప బలవంత కార్యక్రమం లేదు 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 అని చెప్తున్నాం. దయచేసి సైమల్టేనియస్గా దయచేసి లబ్ధిదారులందరూ ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను, మరీ అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే దీని మేలు తెలుసు, ఎంతోమంది అధికారులు అందరికి వచ్చి ఈ విషయాన్ని అడిగారు కూడా. మాకు రిజిస్ట్రేషన్ చేయించండి అంటే రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఏంటంటే ఎలా చేస్తారు బాబు, ఇది డిఫామ్ పడ్డా కదా, 22 ఏలో ఉంటుంది కదా, చేయడానికి వీల్లేదు కదా అని మేమే చెప్పాం చాలామందికి. కాదు, ఈరోజు ఆ అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర జిమ్మిక్కుల్ని తెలుగుదేశం పార్టీ కట్టుబెట్టండి. ఇప్పటికే మట్టి కొట్టిపోయారు, ఇంకా మట్టి కొట్టిపోతారు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తున్నాను. ఏదమ్మా, ఎవరు ఆత్మగౌరవ సభ్యులు? వాళ్ళకే వాళ్ళ గౌరవం, వాళ్ళ ఆత్మగౌరవాలు ఏమీ వాళ్ళ గౌరవం ఏమి వచ్చాయా? ఏం వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారా? దేనికి వెళ్ళక ఆత్మగౌరవ సభ్యులు ఏమో ఆ పార్టీలు ఏమైనా గందరగోళం వచ్చిందేటో, వాళ్ళు వాళ్ళకి గౌరవాలు తగ్గేయటో, ఎందుకు చేసుకుంటున్నారేటో? దేనికోసం ఆత్మగౌరవ సభ్యులు? ఎవరికోసం? దేనికోసం? ఏ సెక్షన్కి గౌరవం తగ్గింది? ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం గురించి చేస్తే ఏది అంశం ఏంటి? ఏ ఆత్మ ఏ గౌరవం తగ్గింది? ఏ వ్యక్తికి తగ్గింది? ఎవరికి తగ్గింది? ఏ సెక్షన్ తగ్గింది? ఎవరు ఇబ్బంది పడ్డారు చెప్తే అప్పుడు మేము చెప్తాం. నేనైతే అనుకుంటున్నాను ఆ పార్టీలో లోకలోకలు ఆ పార్టీ ఉన్న పచ్చగా 10 మందిలో ఏమైనా ఒకరికి వచ్చేటో వాళ్ళ గౌరవం తగ్గిందేటో దానికోసం చేసుకుంటున్నారేటో అనుకుంటున్నాను నేనైతే. చెప్తే ఎవరు తగ్గిందో చెప్తే చెప్తాను గౌరవం. ఈ ప్రభుత్వంలో అయితే
అందరికీ సమతుల స్థానం ఉంది ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బలహీన వర్గాలు బీసీలు ఎవరెత్తున్నారు వారికి తలెత్తుకొని నా ప్రభుత్వం అని చెప్పి మోహన్ చేసుకున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి పరిపాలన జరుగుతుంది వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలన కనివెలిగిన రీతిలో వాళ్ళ సమతుల స్థానాలని మరి ఇవ్వడం జరిగింది రాజ్యాధికారంలో భాగస్వాములు చేసింది ఈ ప్రభుత్వం అనాథ నుంచి కోరుకుంటున్న ఈ బలహీన వర్గాలు అందరూ కోరుకుంటున్న రాజ్యాధికారం అనే అధికారం ఉందో దాంట్లో భాగస్వాములు చేసింది సమతుల స్థానాన్ని ఇచ్చింది ఇంకా 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 ఇంకేవో ఏ వర్గానికి ఇప్పుడు లేదు రైతులైతే రైతులే రైతులకైతే ఆ రోజు రాజశేఖర్ గారు పెట్టాడు రైతు ఎప్పుడు కూడా చేయి పట్టేవాడుగా ఉండకూడదు చేయి పెట్టేవాడుగా ఉండాలని చెప్పి ఆ నిరంతరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా మరి ప్రభుత్వం ఎంటనే రియాక్ట్ అవుతుంది రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక మహిళా సాధికారతకైతే ఏదైతే మాట ఇచ్చామో వాళ్ళ అప్పులు పాలిస్తున్న అప్పులన్నింటినీ కూడా బ్యాంకుల్లో అప్పులన్నింటి రుణాలు తీర్చడానికి ఇప్పటికే చేసి రెండు విడతలుగా సగభాగం అప్పులు ఇప్పటికే వాళ్ళు కట్టవలసిన డబ్బుని తీర్చాము ఇంకా రెండు భాగాలు కూడా ఇంక తీరబోతున్నాం ఇంకా వృద్ధులు వికలాంగులకైతే ఒకటోసారి నాడు పెన్షన్ ఇచ్చి వాళ్ళకి గౌరవంగా ఆ గ్రామాల్లో ఆ ఇంటిలో వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవంగా చూసుకునే ఏర్పాటుని మరి ఈ ప్రభుత్వం చేస్తుంది నిరుద్యోగుల కోసం ఎప్పుడు కనీ వినేటట్టు లక్షల 40,000 మందికి ఒకే కాలంతో ఒకే పొడితో మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సెక్రటరీలో నుంచి వాళ్ళందరినీ ఉద్యోగాలు వేయించాం పర్మనెంట్ ఉద్యోగాలు ఇంకే సెక్షన్ ఇక్కడ అసంతృప్తి ఉంది దేనికోసం వాళ్ళు ఏదో వాళ్ళ మటుకాలు పెట్టుకొని పేర్లు చందమైన పేర్లు సినిమా రైటింగ్లతో రైటర్స్తో రాసుకొని చేస్తున్న ఇవన్నీ అవన్నీ ప్రజలకి పట్టు చట్టం చూసుకుంటుంది అలాంటివన్నీ కూడా చట్టం చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు శాంతి భద్రతకు ఆటంకం కలిగిద్దాం అనుకున్నా చట్టం దాన్ని మధ్య తీసుకెళ్తుంది అది ఎవరు హర్షించరు అది మాట్లాడుకోవడం మాట్లాడడం కూడా వృధా చట్టం దాన్ని మధ్య తీసుకెళ్తుంది ఓకే థ్యాంక్ యూ మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి ఏదైతే ప్రభుత్వం పేద పేద తాలూకు సంక్షేమం కోసం బలహీన వర్గాల శ్వాస గృహ నిర్మాణ గృహ పథకం వాళ్ళ సొంత హక్కు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తలిచారు ఆ కార్యక్రమం వాళ్ళ అవగాహన తీసుకొచ్చి స్వతహాగా ఎవరు ముందుకు వస్తారో వారి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం బలవంతం అనేది లేదు ఎవరైతే నిన్న తెక్కల నియోజకవర్గంలో సంతబొమ్మలో సత్యప్రసాదని కార్యదర్శి చేశాడో అతని మీద చర్య తీసుకోవడం జరిగింది దాని వెనకాల ఎవరున్నారో ఏ తెలుగుదేశం నాయకులు ఉన్నారా ఎవరున్నారా లేదు స్థానిక శాసనసభ్యుడు తన ప్రమేయంతో చేశాడా లేదు ఎవరి వల్ల ఇది ప్రభావితమయ్యాడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ప్రజల ముందు పెడతాం ప్రభుత్వం చేస్తున్న అవకాశాన్ని పేదరికం చేస్తుందని సద్వినియోగం చేసుకోండి సైమల్టేనియస్ తెలుగుదేశం పార్టీకి కూడా హెచ్చరిస్తున్నాం అది మంచి చేయడానికి మంచి ఆలోచనలతో ఆలోచించడం తప్ప ఇలాంటి పేదవాడికి సంక్షేమానికి తోడ్పడిచే కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దు ఇప్పటికే నష్టపోయింది మీరు మీ పార్టీ ఇంకా తుడుచుకు పెట్టిపోద్దని హెచ్చరిస్తున్నాను